அகிலாண்டம் பிரம்மாண்டம் நீ தாண்டவமே அட்டல சுத்தல பாத்தாளம் நீ கீர்த்தனமே ஓஹோ பகலு ரேயி தீராலகு வாரதி நீவே பிரளய விலய கமனாலகு சாரதி நீவே சாதோ ஜங்கமாதி தேவுடா சம்போ சங்கர गिरीसुरा सुता गौरी सखी अई नी तोड़ुंडा शंका जोले शंकु पुर्रे नी कूपुदंडा रंगुले नी नागमणि मेडलो ना वेलुगु चुंडा एमी लेनी भैरा गोले याचिंचु चुंडा वेन्नेलने तलपै कोलुवै चिंदूलाडा एंदुकुरा बूडिद नी नोसटा गिरिजनमे नीकु बंधुलैरिरा सिरुलु सुखमु ओ नी तूकमुलो अंता ओकटे अखिलांडं ब्रह्मांडं नी तांडवमे अतल सुतल पातालपु संद्रमु नीवे ओहो उंडीले नट्टुंडे उनिकि विनीवे प्रलय विलय कालालकु कर्तवु नीवे बिलुवा माला सुगंधाला पूसिन पूला पल्लकी मेला तलपिंचेनु गमनीयंगा शिवुडा नीलीला सद्गुरु वेदं शंभुनी नादं अंदाला ई सुंदर धामं निंगी नेलकु निच्चन लेसे पावन पीठमु ई दिनमे गानं प्रणवानादमु गा ढमरुकमे धीमि धीमि मोगेनुरा भूमि नुंचि गंगा दिविके पोंगेनुरा नटराजै शिवुडे पंचाक्षरि जप मंत्र में परम शिवाय कैवल्यं कैलासं नमः शिवाय ओहो अद्वैतं शिव तत्त्वं सदा शिवाय पूर्णं परिपूर्णं गुरु पूर्ण नमाय अटल सुतल पातालम नी कीर्तनमे ओहो पगलु रेयि तीरालकु वारधि नीवे प्रलय विलय गमनालकु सारधि नीवे साधो जंगमादि देवुडा शंभो शंकर हर लिंग गिरीसुरा सुता गौरी सखी अई नी तोड़ुंडा शंका जोले शंकु पुर्रे नी कूपुदंडा रंगुले नी नागमणि मेडलो ना वेलुगु चुंडा एमी लेनी भैरा गोले याचिंचु चुंडा वेन्नेलने तलपै कोलुवै चिंदूलाडा एंदुकुरा बूडिद नी नोसट ओम नमः शिवाय मन वानपल्लिगूडेंलो वेयिंचेसिनटुवंटि शिवालयं वद्द ప్రతి సోమవారం నాడు కార్తీక మాసంలో సాయంకాలం 7 గంటల దగ్గర నుంచి గంగాదేవికి విశేషమైన పంచహారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అలాగే కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి 4 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా విశేషమైనటువంటి పంచామృత ఫలరసాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. అనంతరం కమిటీ యొక్క ఆధ్వర్యంలో సుమారుగా 20 మంది వరకు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోంది. అలాగే ఈ ఆలయంలో కార్తీక మాసమే కాకుండా ప్రతి సోమవారం నాడు తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి తమ సుహస్తాలతోటి నేరుగా స్వామివారికి అభిషేకం చేసిన అవకాశాన్ని కమిటీ వారు
ఆలయ అర్చక స్వాములు వారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆలయం వద్ద జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని పరమేశ్వరుకు అనుగ్రహం పొందాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మంగళవారం నాడు రేపొద్దున అమ్మవారి ఆలయం వద్ద భారీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతోంది. కాబట్టి యావన్ మంది భక్తులందరూ కూడా ఆలయం వద్దకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రాంగణంలో దీపాల వెలుగుల్లో శివనామ స్మరణ మార్మోగుతున్న వేళ బిల్వ, నాగ, నంది, సింహ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులతో ఆ మహాదేవుని అర్చించే నీరాజనం. సప్తహారతి ప్రారంభమవుతోందే రెండు చేతులు పరిగెత్తి కరతారాధనలు చేస్తూ ఉండాలి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రాంగణంలో దీపాల వెలుగుల్లో శివనామస్మరణ మార్మోగుతున్న వేళ బిల్వ, నాగ, నంది, సింహ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులతో ఆ మహాదేవుని అర్చించే నీరాజనం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రాంగణంలో దీపాల వెలుగుల్లో శివనామస్మరణ మార్మోగుతున్న వేళ బిల్వ, నాగ, నంది, సింహ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులతో ఆ మహాదేవుని అర్చించే నీరాజనం. నక్షత్రం దేవమింద్రియం ఇనవాసాం విలక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతి రస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వభువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నా దేవః సువితే దధాతు నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రాంగణంలో దీపాల వెలుగుల్లో శివనామస్మరణ మార్మోగుతున్న వేళ బిల్వ, నాగ, నంది, సింహ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులతో ఆ మహాదేవుని అర్చించే నీరాజనం. జీవరాశులు కూడా సుఖ సంతోష ఆయురారోగ్య భోగభాగ్యాలతో
నిత్యము కూడా ధర్మ మార్గంలో సంచరించాలి అని వేదం చెప్పినట్టుగా సత్యం వదా ధర్మం చెరా అంటూ సత్యాన్ని అనుసరిస్తూ ధర్మాన్ని పలుకుతూ ఎల్లప్పుడూ కూడా ఈ హైందవ ధర్మాన్ని సంరక్షించాలి అనేటువంటి ఒక సత్సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి కొద్ది క్షణాల్లో ఈ యొక్క పూర్ణాహుతితో ఈ యొక్క కుంభహారతితో ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది మరి సమాప్తి కాబోతోంది. ఒక్కసారి ఆ యొక్క గంగామాత అనుగ్రహం భక్తులందరికీ కూడా కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు గట్టిగా కుంభహార జరుగుతోంది. గట్టిగా కరతాల ధ్వనులు
అలాగే ప్రతి సోమవారం నాడు కూడా కార్తీక మాసంలోనే కాకుండా ఈ ఆలయం వద్ద ప్రతి సోమవారం నాడు తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి తమ యొక్క సహస్తాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం స్వామివారి కమిటీ యొక్క ఆలయ కమిటీ సభ్యులు సోమవారం నాడు కూడా మధ్యాహ్నం ఇక్కడ సుమారుగా ఒక 600 మంది నుంచి 800 మంది దాకా అన్నప్రసాద వితరణ కార్యక్రమం అలాగే ఈ ఆలయం వద్ద ప్రతి పౌర్ణమి రోజున అమావాస్య రోజు అలాగే స్వామివారి నక్షత్రం ఆరుద్రా నక్షత్రం రోజున విశేషమైన పర్వదినాలతోటి స్వామివారికి విశేషమైన పంచామృతాలు అభిషేక కార్యక్రమం జరుగుతుంది. విశేషంగా గంగా హారతులు అనేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజున సోమవారం చివరి కార్తీక మాసం చివరి రోజు చివరిగా వచ్చినటువంటి సోమవారం. ఈ సోమవారం నాడు కూడా పంచహారతులు అంటే ఏకహారతి, నక్షత్రహారతి, నాగహారసి, కుంభహారతి, కర్పూరహారతి అని పంచహారతులు కార్యక్రమం అంతా కూడా జరిగింది. దీనికి కమిటీ వారు 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని తరువాత ఈ పంచహారతి కార్యక్రమాల్లో గంగా పంచహారతి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానముగా స్వామివారి ఆలయానికి వచ్చి 50 మంది భక్తులు కూడా స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. చటాకటాహ సప్రమ భ్రమన్నిలింపు నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్ల లాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందని విలాస బంధు బంధురాస్వరక్తి గంధ సంతతి ప్రమోద మాన మానసే కృపా కటాక్ష ధూరణి నిరుద్ధ దుర్దరాపది సిద్ధి గంగనే మనో వినోద మే తు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫుర ఫణామణి ప్రభా కదమ్ కుంకుమాధవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాన సింధుర స్ఫురత్వ గుత్తరీయ మే దురే మనో వినోద భర్జుతం విభర్తు భూత భర్ హర హర శివ శంకర కాల కంఠ డమరుధర్ కాశీ కైలాస వాసీ మృత్యుంజయ భూతనాథ దాని అవతార హో దర్శన కళ్యాణకారీ తన నా 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 తన నా 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 తన నా 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 తన నా 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 తన నా 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 తన నా 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 సహస్రలోచన ప్రభక్తి శేషలేఖ శేఖర ప్రసూణ ధూల ధోరణి విదుసర మృపీఠ భూభుజంగ రాజమాలయాని బద్ధ జాట జూటక శ్రియ చిరాయ జాయతం చకూర బంధు శేఖర లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగ వాణి పీత పంచ సాయకం నమన్ని లింప నాయకం సుధామయోగ లేఖయా విరాజమాన శేఖరం మహాకపాల సంపదే శిరోజకాల మస్తున కరాల భార పట్టిక ధగద్ధ గద్ధ గజ్వల ధనంజయ తరీకత ప్రచండ పంచ సాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రిక ప్రకల్ప నాగ శిల్ప నీత్ర లోచనే రతిర్మమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నవీన మేఘ మండలి నిరుత్త దుర్ధర స్ఫురత్ కుహూన శీత నీతమ ప్రబద్ధ బద్ధ కందర నిలింప నిర్జరి ధరస్తనోతు కృత్య సింధుర కలాని శ్రేయం జగంతరుం హర హర శివ శంకర తీవ్ర కంఠ ప్రళయాంకర్ విశ్వనాథ స్వామి అవతారీ వరదే.